ఆంధ్రప్రదేశ్లో కామాంధులు రెచ్చిపోయారు. సరదాగా గడిపేందుకు బీచ్కు వచ్చిన యువతపై ముగ్గురు దుర్మార్గులు అగత్యాన్ని గొడిగట్టారు. అంతేకాదు ఆమెను నగ్నంగా ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెడతామంటూ బ్లాక్మెయిల్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ యువతి స్నేహితుడితో కలిసి సముద్ర తీరానికి వచ్చింది. ఆమెపై కన్నేసిన మద్యం మత్తులో ముగ్గురు కీచకులు సామూహికంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. ఒప్పలగుప్తం మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి 15 రోజుల క్రిందట అల్లవరంలోని తమ బంధువుల ఇంట్లో శుభకార్యానికి వచ్చింది. ఆ సందర్భంగా స్నేహితుడితో కలిసి కొమరగిరిపట్నం కడదరి ప్రాంతంలో సముద్ర తీరంలో సరదాగా గడిపేందుకు వెళ్లింది. మద్యం తాగి అప్పటికే ఆ ప్రాంతంలో ఉన్న సీతారాంపురానికి చెందిన ఇద్దరు యువకులు, సత్యనారాయణపురానికి చెందిన మరో వ్యక్తి వారి వద్దకు వచ్చి స్నేహితుడిని బంధించి ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత నగ్నంగా ఉండగా యువతి ఫోటోలు తీశారు. అక్కడి నుంచి తప్పించుకున్న జంట ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే 10 రోజుల తర్వాత వారిలో ఓ వ్యక్తి యువతి సెల్ ఫోన్ సేకరించి కాల్ చేయడం మొదలుపెట్టాడు. మళ్లీ తన కోరిక తీర్చాలని లేదంటే నగ్న చిత్రాలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించాడు. దీంతో బాధితురాలు బంధువులకు జరిగిన అసలు విషయం చెప్పడంతో వారు బుధవారం అల్లవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.